Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామపై టీడీపీ పోటీ, చంద్రబాబుకు సంకటమే. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం ఏదైనా ఉందంటే అది రఘురామకృష్ణంరాజు రాజీనామా ఇష్యూ. ఇంతకాలం వైసీపీ రెబెల్ ఎంపీగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వచ్చిన రఘురామ ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకాలం ఢిల్లీలో ఉంటూ రాజకీయం చేసిన రఘురామ ఇకపై ఏపీ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. ఇక ఈయన ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు. అలాగే నర్సాపురం ఉప ఎన్నికలో బీజేపీ తరఫున బరిలో నిలబడతారు. అయితే రాజకీయంగా బీజేపీకి పెద్ద బలం లేదు. అలా అని జనసేన సపోర్టు ఉన్నా సరే రఘురామ గెలవలేదు. కానీ ఆయన టీడీపీ సపోర్టు కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అప్పుడు రఘురామ గెలుపు సులువు అని భావిస్తున్నారు. అంటే టీడీపీ జనసేనల మద్దతుతో రఘురామ బరిలో దిగుతారు. కానీ ఇక్కడే కొత్త ట్విస్ట్ వస్తోంది. ఇప్పుడు పొత్తులపై పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో జనసేన ముందుకు రావడం లేదని చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లాంటి వారైతే చంద్రబాబుపై డైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజుగారు బీజేపీ నుంచి పోటీ చేస్తే టీడీపీ మద్దతు ఇవ్వకూడదని, టీడీపీ కూడా పోటీ చేయాలని పలువురు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అసలు బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, పైగా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న బీజేపీకి మద్దతిచ్చి ఆ పార్టీని పెద్దగా చేస్తే టీడీపీకే నష్టమని, ఓడిపోయినా పర్వాలేదు కానీ టీడీపీ ఒంటరిగానే బరిలో దిగాలని చెప్పి కార్యకర్తలు కోరుతున్నారు. నర్సాపురంలో టీడీపీ కంటూ బలమైన ఓటు బ్యాంక్ ఉందని, అలాంటప్పుడు ఆ ఓటు బ్యాంకును బీజేపీకి మళ్లించడం వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. కాబట్టి రాజుగారిపై టీడీపీ అభ్యర్థిని పోటీలో దించాలని కోరుతున్నారు. చూడాలి మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో.